अनकापल्ली जिल्ला स्थानिक शासन सभ्युलु गौरव मंत्री वर्युलु श्री गुडिवाड अमरनाथ गारी सहकारंतो स्थानिक कॉर्पोरेटर्ल विज्ञप्ति मेरकु मंजूरैन 30 लक्षल रूपायलतो विविध वार्डुल्लो जरुगुतुन्न रोड्डु मरम्मतुल्लो भागंगा स्थानिक पोडिमडक रोड्डु नुंडि जरुगुतुन्न रोड्डु मरम्मतुलु नूतन रोड्ल निर्माणालनु वैएसआरसीपी अध्यक्षुलु मंदपाटी जानकी रामराजु युवजन विभागं अध्यक्षुलु जार्जुल रमेशुलु జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారి సుమిత్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి రోడ్లు బాగా పాడై ఉన్నాయని, ఈరోజు గౌరవ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ గారు తర్వాత 30 లక్షల నిధులతో రోడ్డు మరమ్మతులు చేయటం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో డ్రైనేజీని కూడా త్వరలో పునరుద్ధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణ కార్యదర్శి గైపూరి రాజు, దాడి భోగేశ్వరరావు, బొడ్డేడ శివకృష్ణ, మల్లస్వామి, గున్న బత్తుల త్రినాథ్, కోన ఉమ, డొంక సత్యబాబు, మేడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు సహకారంతో స్థానిక కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు 30 లక్షల రూపాయలను ఇప్పటికే ఈ రోడ్డు మరమ్మతుల గురించి జీవీఎంసీ నిధులు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే వివిధ వార్డుల్లో మరి గౌరవ మంత్రివర్యుల తాలూకా సూచనల మేరకు ఎక్కడైతే ఇప్పుడు అత్యవసరంగా ఉన్నాయో, రోడ్లు బాగా పాడై ఉన్నాయో ఆ పనులను చేపట్టి ఆ తాలూకా మరమ్మతులను పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే స్థానిక బైపాస్ రోడ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, స్థానిక 2వ వార్డులో ఉన్న ఈ పరిధిలో ఈ పాడైన ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లు మరమ్మతులను ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి గతంలో అనేక దశాబ్ద కాలంగా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ బైపాస్కి వెళ్ళే ప్రాంతాన్ని రోడ్లు దెబ్బతున్న పరిస్థితిలో మరి డ్రైను నిర్మాణం పూర్తయితే కానీ రోడ్డు పునర్ జరగదు అనే ఉద్దేశంతో గౌరవ నాటి శాసనసభ్యులు మంత్రివర్గం శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి సహకారంతో 1 లక్షల రూపాయలు 2 ఎరబీలు జీవీఎంసీ నిధులతో సుమారు 120 మీటర్ల మేరకు సీసీ రోడ్డు నిర్మాణించుకున్న విషయం తెలుసు. మిగిలిన తాలూకా రోడ్లు కూడా ఈ రోజున మరమ్మతు పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తాలూకా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఈ పడుదల పూర్తిగా అవి ఇక్కడ రోడ్డు పూర్తి పాడవకుండా ఉన్నారంటే ఈ డ్రైన్ పూర్తయితేనే కానీ ఈ రోడ్లు నాణ్యత దెబ్బతినేయకుండా ఉండే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు 1.9 లక్షల రూపాయలను ఈ డ్రైన్ పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. అది టెండర్ల ప్రక్రియలో ఉంది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తవగానే ఈ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం ఉన్న ఆయామలో నిరక్ష్యాన్ని గురి కాబడి పూర్తిగా దెబ్బతున్న ఆర్టీసీ కాంప్లెక్స్ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడానికి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సంక్షేమ పథకంగా మనం అనేక పథకాలను మంజూరు చేస్తున్న విషయం తెలుసు. ఇప్పుడు అదేవిధంగా అదే కోణంలో ఇప్పుడు అభివృద్ధికి కూడా ఎక్కడెక్కడైతే అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైన్లు ఉన్నాయో అన్నింటిలో కూడా గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా సహకారంతో త్వరలోనే అనకాపల్లిలో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి చేస్తామన్న నమ్మకం మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇంత చక్కగా మా అందరికీ కూడా అడిగిన వెంటనే గౌరవ కార్పొరేటర్ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన జీవీఎంసీ అధికారులకు మరి ఈ తాలూకా నిధులు మంజూరు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించి అనకాపల్లి అత్య అభివృద్ధి మీద ప్రత్యేక చొరవ తీసుకున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను.